అర్థంగిని కావాలనుకున్నాను కదా అర్థమైపోతుంది కానీ నన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలనుకున్నా మా అమ్మ కల నెరవేరకుండానే పోయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు మంచి అప్పని చూసుకుని आयन तो एडड़गुलू वेयलेदु आयने प्रपंचवनी आनुकुनी वेसिंदी अडविलोनु आनंदंगा उंदी अलागे नेनु कूडा नी प्रेम कोसमे नीतो नडिचानु नुव्वु तीसुकुन्न निर्णयं नुव्वु चेसे त्यागं अंदरू चेयलेरु చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నాను ఎప్పటికైనా నా గుండెల మీద పడే తాళి నువ్వు కట్టిందే అవుతుంది దాని కోసం అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాను సరోజ కని సాన ఏళ్ళు పడుద్దేమో ఎన్నేళ్ళు పదేళ్ళ 27 ఎన్నేళ్ళైనా పరవాలేదు తాళి కట్టకపోయినా నువ్వే నా భర్త అనుకుంటూ నీ కోసమే ఎదురు చూస్తాను నా గురించి ఇంకేం ఆలోచించుకు శ్రీశైలం ముందు మీ అక్క వాళ్ళ పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దే పనిలో ఉండు నిండా ప్రేమ పెట్టుకొని ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావ్ సరోజ నేను పేమెంట్స్కున్నానురా ఎల్లి కుళ్ళ పెళ్లి చేసుకుందాం అనుకున్నా సరోజ మెళ్ళో తాళి కట్టాల్సిన నేను బావ మెళ్ళో ఉరితాడు చూసి ఆగిపోయానురా ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను సరోజని కలిసాను సీతారాములు పత్తాలకేళ్ళు వనవాసం చేసినట్టు పత్తాలకేళ్ళగా నేను దూరంగా ఉంటానురా ప్రేమ దూరం అయితే ఆ బాధ ఎట్ట ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకే ఎట్టాగైనా నీ ప్రేమ గెలవాలనుకున్నాను Hey
ఏట్రైది ఊరుకోవాయ్ నీ పేమ గెలుతోందరా నీ పేమకి సెలబ్రేషను అంతేగా గణపతి మాస్టర్ పెళ్లి పత్రిక అంటే ఊళ్ళో అందరూ చెప్పుకోవద్దు వెళ్ళి పెన్ను పేపర్ తీసుకురా అలాగే అమ్మా అమ్మా తెచ్చాను కూర్చో ఇలా కూర్చో చెప్పమ్మా స్వస్తి శ్రీ వ్యావహారిక చాంద్రమానేన శోభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ మాస శుద్ధ పౌర్ణమి 9/8/2023 రాత్రి 8:42 అనురాధ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ శుభముహూర్తాన మా జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి గణపతి బిఏ బిఎడ్ ఏవైంద్రా పెళ్లి పత్రికలో బిఏ బిఈడి అవసరమా అదేంట్రా అలా అంటావు ఈ రోజుల్లో అందరూ వేయించుకుంటున్నారు కదా ఇంజనీర్లైనా డాక్టర్లైనా పక్కన డిగ్రీ వేయించుకుంటున్నారు కదా కరెక్టే అనుకో మరి అలాంటప్పుడు నా కొడుకు పేరు పక్కన బిఏ బిఎడ్ వేస్తే తప్పేంటి అక్క లాజిక్ మాట్లాడి నోటి మీద కొట్టింది నువ్వు రాయివే పెళ్లి పత్రికలు ప్రింటింగ్కి పంపిస్తున్నావు మీరు పంపించారో లేదో అని అడుగుదామని మాస్టర్ గారి పేరు పక్కన బిఏ బిఈడి అని రాయిస్తున్నారు కదత్తయ్య అది రాయించకుండా ఎలా ఉంటానమ్మా నా పేరు పక్కన మాస్టర్ గారి భార్య అని రాయించండి సరేనమ్మా ఆ అత్తయ్య మాస్టర్ గారికి ఏ కూర పంపించారు ఏ కూర అంటే ఇష్టం అంటే పెళ్ళయ్యాక నేనే కదా వండాలి నా కొడుకు బంగారం ఆవకాయ దెబ్బ వేసి పంపించినా సర్దుకుపోతాడు ఈరోజు బెండకాయ కూర పంపించాను వాడికి ఆ కూర అంటే చాలా ఇష్టం అవునా సరే అత్తయ్య ఉంటాను సరేనమ్మా మన ఇంటికొచ్చేది నా కోడలు కాదే ఇంకో కూతురు గణపతి చాలా అదృష్టవంతుడు నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు శ్రీనిధి నువ్వెలా బాధపడినంత మాత్రాన ఏమొస్తుంది చెప్పు అందంగా ఉండే నీ కళ్ళు ఎర్రగా అవడం తప్ప నా జీవితానికి మిగిలింది ఈ ఏడుపే కదా మా అన్నయ్య విఘ్నేష్ క్యారెక్టర్ అంతే
వాడి దృష్టిలో పెళ్ళాం అంటే వంటింటికి పడగదికి మాత్రమే పరిమితం. గుడికొచ్చి తలెత్తి దేవుణ్ణి చూసినా పక్కన పూజారిని చూసావు అనుకునే రకం. ఆహా, అలానే మనిషి చెడ్డవాడేం కాదులే, భార్య విషయంలోనే ఇలా ఉంటాడు. మీ అన్నయ్య మా అక్క మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారు, కానీ విఘ్నేష్ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చెప్పా కదా, వాడంతే అదో టైపు. నోరు తెరిచి మాట్లాడు, గడప దాటించి బయటికి తీసుకెళ్ళడు. అప్పటికి చెప్పి చూశాను, ఆడవాళ్ళు పూల కంటే సున్నితమైన వాళ్ళు, పెళ్లి ఓకే అయింది కదా, ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రేమగా మనసు విప్పి మాట్లాడు బ్రో అని. వింటేనేగా, పైగా అదేదో వింత అన్నట్టు నోరెళ్ళబెట్టి నువ్వు తీసుకెళ్ళు అని అన్నాడు. కాదు, నాకు కాబోయే భార్యని. అయినా వాడు చెప్పాలా, నాకు కాబోయే భార్యని వారానికి ఓ సినిమా, నెలకొక లాంగ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్కి తీసుకెళ్తాను. లైక్ ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్, కేరళ, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు. నువ్వు దురదృష్టవంతురాలివి. నిన్ను ప్రేమించిన వాడేమో పిరికోడు, పెళ్లి చేసుకోబోయేవాడేమో మొరటోడు, అందులోనూ శాడిస్టు. శ్రీనిధి చూడు, నీ లైఫ్ తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇదంతా మా అక్క వల్లనే. చిన్నప్పటి నుంచి నాకు వచ్చే కష్టాలన్నీ తన వల్లే. అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ ఉన్నా అంతా విద్యకు పోయి నాకు కుసలు మాత్రమే మిగులుతుంది. ఎలా అయినా ఈ పెళ్లి ఆగిపోవాలి సుబ్బు, లేకపోతే నాకు జీవితాంతం నరకంగానే ఉంటుంది. అరే ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను ఇది. నువ్వు ఇంత సెన్సిటివ్ అయితే ఈ లోకంలో ఎలా బ్రతకగలవు? నీ బాధ నాకు అర్థమైంది, నేను నీకోసం ఏదో ఒకటి చేస్తాను సరేనా? అసలు నీకు విషయం తెలుసా, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ అమాయకత్వం నచ్చింది. ఆ అబ్బాయి నీ కరెక్ట్ కాదు, నేను టెస్ట్ చేశాను, పారిపోయాడు. అంతేకాని ఇన్ని రోజులు నీ వెంట పడింది డబ్బుల కోసం మాత్రమైతే కాదు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పొరపాటున మా వాడికి తెలిసిందా? నీకు టార్చరే, వాడికి నువ్వు సెట్ కావు. నీది నువ్వు కోరినట్టు నీ పెళ్లి ఎలా అయినా నేను ఆపేస్తాను. ఆ పని చేస్తే ఈ జన్మలో నిన్ను మర్చిపోను. నీలాంటి అందమైన అమ్మాయి కన్నీళ్లతో సాయం అడిగితే చెయ్యకపోతే ఈ జన్మ ఎందుకు? అయినా దేవుడికి నీ మీద నా మీద జాలి దయ్యాలాంటివి ఏమీ లేవు. నీలాంటి అమ్మాయిని నా జీవితంలోకి పంపించుంటే గుండెల్లో తాజ్మహల్ కట్టి యువరానిలా చూసుకునేవాణ్ణి. గట్టిగా కోరుకుంటే జరిగిపోతుందంటే ఒక దిశకు నిజమేనా? 100% పక్కా. సరే అయితే ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు, జాగ్రత్త. గట్టిగా ప్రేమని నటిస్తూ ఇంకొక 4 డైలాగులు వేస్తే నీ చిన్న కూతురు పడిపోతుంది ఆదినారాయణ. నువ్వు నా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవడానికి రెడీగా ఉండ.
ఉన్నటువంటి కలవాలని ఫోన్ చేశారు. ఏదైనా అర్జెంట్ పనా? అర్జెంట్ పని అయితేనే వస్తారా, లేకపోతే రమ్మంటే రారా? అలా కాదండి, ఎందుకు పిలిచారా అని. సరే ఫస్ట్ కూర్చోండి కూర్చోండి. పెళ్లి పత్రిక చూడగానే మీ మొహం వెలిగిపోతుందనుకుంటే మాడిపోయింది. అచ్చుతప్పులు ఏమైనా ఉన్నాయా? అచ్చుతప్పులు ఏం లేవు, కానీ కానీ పెళ్లి పత్రికలో నా పేరు పక్కన బిఏ బిఈడి అని శ్రీవిద్య మాస్టర్ గారి భార్య అని రాసిందంటే. అవును, మీరు మాస్టరే కదా, బిఏ బిఈడి చదివారు కదా. చదివాను కానీ పాస్ అవ్వలేదు కదా. ఏమన్నారు ఇప్పుడు? ఎవరు ఇలా రాయించుకోవడం లేదు, ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, జస్ట్ మన పేర్లు రాస్తే చాలు. పెళ్లి పత్రికల్లో ఫ్యాషన్ ఏంటండి? బిఏ బిఈడి అనేది మీ కష్టానికి గుర్తింపు, మాస్టర్ భార్య అనేది నాకు గౌరవం. ఇప్పుడంటే నేను బిఏ బిఈడి పాస్ అవ్వలేదు, కానీ కొన్ని రోజులకి నా పేరు పక్కన కూడా బిఏ బిఈడి అని వస్తుంది. మీరు చదువు చెప్పి నన్ను పాస్ చేయిస్తారు కదూ, అప్పుడు గణపతి మాస్టారు బిఏ బిఈడి పక్కనే శ్రీ విద్య బిఏ బిఈడి అని బోర్డు చేయించి పెట్టుకుంటా. ప్లీజ్ విద్య, నా కోసం ఈ బిఏ బిఈడి అనేది తీసేయండి. నేను బ్రతిమలాడుతాను, నా కోసం కాదనకండి మాస్టారు. పెళ్లికొచ్చిన అందరికీ మీరు మాస్టర్ అని తెలియాలి, తెలియని వాళ్ళకి నేనే పిలిచి మరీ చెప్తాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది విద్య. నీకు నిజం చెప్పాలనున్నా చెప్పలేని పరిస్థితి, చెప్తే అమ్మా నువ్వు ఇద్దరు నాకు దూరం అవుతారు, మీరు లేకపోతే నాకు జీవితమే లేదు విద్య. ఏమైంది మాస్టర్ గారు, ఏమాలోచిస్తున్నారు? విద్య, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకు, టీచర్ ఉద్యోగం కంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ జీవితాలే బాగున్నాయి. నేను కూడా ఏదైనా బిజినెస్ చేసుకుందామని. ఆపండి 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 ఆపండి.